అక్రమస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆయన నేరుగా నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు వచ్చారు. జగన్ కోర్టుకు హాజరైన నేపథ్యంలో కోర్టు వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. నాంపల్లి సిబిఐ కోర్టు వద్ద మీడియాపై ఆంక్షలు విధించారు. కోర్టు మెయిన్ గేట్ వరకే మీడియాకు అనుమతి ఇచ్చారు. కాగా సీఎం హోదాలో తొలిసారి ఆయన సిబిఐ కోర్టుకు హాజరు కావడం గమనార్హం. చివరిసారిగా గత ఏడాది మార్చి 1న కోర్టుకు హాజరయ్యారు. అక్రమస్తుల కేసులో జగన్పై 11 ఛార్జిషీట్లను సిబిఐ అధికారులు కోర్టులో దాఖలు చేశారు. ప్రతి ఛార్జిషీట్లో A1 నిందితుడిగా జగన్, A2 నిందితుడిగా విజయసాయిరెడ్డి ఉన్నారు. సీఎం అయ్యాక వ్యక్తిగత మినహాయింపు నుంచి వాయిదాలు కోరుతూ వచ్చారు. అయితే సిబిఐ కోర్టు అనుమతించకపోవడంతో నేడు కోర్టుకు హాజరయ్యారు.